వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం నవరత్నాలలో భాగంగా ఇళ్ళు లేని పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరాముడు అధ్యక్షతన స్థానిక ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా 1560 లబ్ధిదారులతో కలిసి కళ్యాణదుర్గంలోని టీ సర్కిల్ నుండి కొరాకుల తోటలోని లేఅవుట్ వరకు సుమారు 5 కిలోమీటర్ల వరకు లబ్ధిదారులు పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. అనంతరం లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉషశ్రీ శరణ్ మాట్లాడుతూ, ఇంతవరకు దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయని విధంగా కులం మతం పార్టీలకు అతీతంగా అర్హులైన 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్దేనన్నారు. ఇళ్ల పట్టాలను ఇవ్వడమే కాకుండా ఇళ్లను కూడా నిర్మించే కార్యక్రమంతో పేదలకు సంక్రాంతి కానుకను జగనన్న ప్రభుత్వం ఇస్తుందన్నారు. మహిళల అభ్యున్నతి జగనన్న లక్ష్యమని, ఇంటి పట్టాలను కూడా మహిళల పేరు మీదనే అందజేస్తున్నారన్నారు. మున్సిపాలిటీ పరిధిలో సుమారు 3000 మంది పేద మహిళలకు ఇంటి పట్టాలను మంజూరు చేశామన్నారు. లబ్ధిదారులు ఎవరూ వారికి కేటాయించిన స్థలాలను విక్రయించకూడదని సూచించారు. అలాగే అర్హులై ఉండి ఇంటి పట్టాలు రాని వారు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ఇంటి పట్టా అందజేస్తామన్నారు. మీ అందరికీ కూడా ఎవరైతే ఈ రోజు మహిళలందరికీ కూడా మా జగనన్న ఆధ్వర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మా జగనన్న మహిళలందరికీ కూడా పట్టాభిషేకం చేయాలని ఈ రోజు ఏక మహిళలందరికీ కూడా ఇల్లు పట్టాలు ఇవ్వడం జరుగుతా ఉంది. మీరందరూ కూడా ఒక్క మాట గుర్తించుకోండి అక్క, మహిళల పక్షపాతి మా జగనన్న. మహిళలు బాగుండాలి, ఒక మహిళ మహిళ పేరును ఒక ఆస్తి
జగనన్నయ్య